యువ ఓటు పెరిగింది బాగానే ఉంది మరి వాళ్ళంతా పోలింగ్ బూత్ వరకు వస్తారా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు సరే ఓటేసి సమాధానం చెప్తారా ఎట్లీస్ట్ నడుచుకుంటే నోటాకైనా వేస్తారా యువత ధోరణిపై రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయి ఎవరు అవునన్న కాదన్నా ఈసారి ఎలక్షన్ సీన్ మారిందే సోషల్ మీడియా పుణ్యమాణి పార్టీల ఈక్వేషన్స్ సామాన్యుడికి కూడా తెలిసిపోతున్నాయి మాటకు మాట తగులుతోంది కౌంటర్కు ఖతర్నాక్ ఎన్ కౌంటర్లు పడుతున్నాయి ముఖ్యంగా యువత రాజకీయాల్ని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తోంది అందులో మొదటిసారి ఓటు వచ్చిన వాళ్లు ఇంకా హుషారుగా ఉన్నారు యువ ఓటర్లలో ఆలోచనలు వికసించాయి రాజకీయాలు ఎన్నికలు అభ్యర్థులు అభివృద్ధి ప్రజా సమస్యలపై అందరికీ ఎంతో కొంత అవగాహన వచ్చింది ప్రశ్నించే ధైర్యం పెరిగింది నిలదీసే దమ్ వచ్చింది రాజకీయ పార్టీల వైఖరిని వాళ్లు ఎప్పటికప్పుడు ఏదో ఒక వేదిక ద్వారా ఎండగడుతూనే ఉన్నారు అభ్యర్థులను బుతికి ఆరిస్తున్నారు ప్రజాధనం దుర్వినియోగం స్కామ్లు అవినీతి వంటి వాటిపై నిర్భయంగా ప్రశ్నిస్తున్నారు అభివృద్ది ఉచిత విద్య వైద్యం ఉద్యోగం కల్పించే పార్టీలకు ఓటు వేస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు ఈ క్రమంలో యూత్ పోలింగ్ బూత్ వరకు రారు అనే మాట మెల్లిగా మారిపోతోంది గతంలో ఎన్నికలు ఓటు వేయడం లాంటివి అంతగా ఇష్టం చూపని యువతరంలో చేంజ్ కనిపిస్తోంది ఓటుతో సమాధానం చెప్పాలని నిర్ణయించుకునే స్థాయిలో వారి ఆలోచన ధోరణిలో మార్పులొచ్చాయి ఎట్లీస్ట్ బూత్ వరకు వచ్చి నచ్చకుంటే నోటా మీదనైనా నొక్కిపోతారని పల్స్ ని బట్టి తెలుస్తోంది వాళ్లీసారి ఓటేస్తారని రాజకీయ పార్టీలు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి అందుకే మొదటిసారి ఓటు వేసేందుకు సిద్దమవుతున్న యువ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి ప్రధాన రాజకీయ పార్టీలు గ్రేటర్లోని చాలా సెగ్మెంట్లలో తొలిసారి ఓటు వేస్తున్న ఓటర్లు అభ్యర్థుల గెలుపోవటములను నిర్ణయించే స్థాయిలో కీలకంగా మారాయి అభ్యర్థి నచ్చితే ఓటేస్తాం లేకపోతే నోటాకు సై అంటామనే ధోరణితో అభ్యర్థుల్లో టెన్షన్ పట్టుకుంది గ్రేటర్ హైదరాబాద్ లో పద్దెనిమిది నుంచి పంతొమ్మిదేళ్లున్న ఓటర్లు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ఉండగా పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిదేళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య పదిహేడు పాయింట్ మూడు లక్షలు ఈ యువ ఓటర్లను ఆకర్షించేందుకు పొలిటికల్ పార్టీలు సీరియస్ గా దృష్టి సారించాయి వాళ్లంతా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి యూత్ ని బుట్టలో వేసుకునేందుకు పార్టీలు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా వంటి సోషల్ మీడియాను వాడుకుంటున్నాయి షార్ట్ వీడియోలు రీల్స్ చేస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నాయి